హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజు వీడియోలో మనం AWS గురించి అయితే తెలుసుకోబోతున్నాం. యాక్చువల్గా అయితే డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ వీడియోని, కాకపోతే AWS అనే లోపల కంప్లీట్ గా నేను AWS కోర్స్ అయితే ఏం నేర్పించట్లేదు. జస్ట్ అయితే AWS గురించి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్, ఇంపార్టెంట్ విషయాలు అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. అలానే ఏంటంటే AWS అకౌంట్ ని ఎలా క్లోజ్ చేయాలి అనేది కూడా మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను. అలానే నేను ఇంకొకటి ఏంటంటే AWS అకౌంట్ ఎందుకు ఓపెన్ చేయాల్సి వచ్చింది, ఓకేనా, ఇప్పుడు ఎందుకు క్లోజ్ చేస్తున్నాను, క్లియర్ గా అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. దీని వాడడం వల్ల ఏంటంటే వాచిపోయింది, సేమ్ మీరు కూడా ఏంటంటే అలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే వీడియో అయితే చూడండి. ఓకే ఫైన్, లెట్స్ జంప్ ఇన్ టు అవర్ వీడియో. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు గూగుల్లోకి వెళ్ళేసి AWS కన్సోల్ అని టైప్ చేస్తే మీకు AWS అయితే వస్తుంది. AWS ఫుల్ ఫామ్ వచ్చేసి అమెజాన్ వెబ్ సర్వీసెస్, ఓకేనా. వన్స్ ఏంటంటే AWS కన్సోల్ అని సెర్చ్ చేసి ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత అమెజాన్ రిలేటెడ్ది ఈ పర్టికులర్ పేజ్ అయితే మీరు వస్తారు. ఈ పర్టికులర్ పేజ్ వచ్చిన తర్వాత ఏంటంటే మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ బ్యాక్ ఇన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు లాగిన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది, మీ మెయిల్ ఐడి, పాస్వర్డ్. వన్స్ మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత దెన్ మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. వన్స్ లాగిన్ అయిన తర్వాత మీరు ఈ పర్టికులర్ డాష్ బోర్డ్కి అయితే వస్తారు. ఈ పర్టికులర్ డాష్ బోర్డ్కి వచ్చిన తర్వాత అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను AWS అకౌంట్ అనేది ఎందుకు ఓపెన్ చేశానంటే, నేను లాస్ట్ 4 ఇయర్స్ ప్లస్ నుంచి ఏంటంటే ఎవ్రీథింగ్ నా హోస్టింగ్ కానీ, ఓకేనా, ఎవ్రీథింగ్ నా పర్టికులర్ క్లయింట్స్ హోస్టింగ్స్ కానీ, ఎవ్రీథింగ్ నార్మల్గా గోడాడీలో కానీ, నేమ్షీప్, హోస్టింగర్, బిగ్ రాక్, వీటిలో అయితే యూజ్ చేసాము. కానీ ఫస్ట్ టైం ఏంటంటే ఒక క్లౌడ్ దాంట్లో హోస్ట్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది టెస్ట్ చేసేదానికైతే దీని అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. ఇలా ఏంటంటే నేను లాస్ట్ 4 ఇయర్స్ నుంచి టెస్టింగ్ పర్పస్లో చాలా అంటే చాలా అమౌంట్ అయితే లూజ్ అయితే అయ్యాను. కానీ ఏంటంటే ఎవ్రీథింగ్ మనం టెస్ట్ చేయాలంటే సమ్వాట్ మనం అయితే ప్రైజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది, ఓకేనా. మనకి ఎవరో ఏంటంటే లైవ్లో వచ్చేసి ఎవరో చెప్పరు. కానీ ఏంటంటే నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తుంటానో అవన్నీ అయితే మీకు షేర్ చేస్తూనే ఉంటాను. ఏదైతే ప్రూవ్గా ఉంటాయో అవి అయితే షేర్ చేస్తూ ఉంటాను. ప్రీవియస్ మీకు డిజిటల్ మార్కెటింగ్ చెప్పినంతా అంతే అండి, ఓకేనా. నేను బ్లాగింగ్ కానీ, SEO కానీ, గూగుల్ యాడ్స్ కానీ, ఓకేనా, ఫేస్బుక్ యాడ్స్ కానీ ఇవన్నీ నేర్చుకోవడానికి ల్యాక్స్ ఆఫ్ రూపీస్ అయితే స్పెండ్ చేసిన, మీరేంటంటే బిలీవ్ కూడా చేయలేరు, ఓకేనా. అంత ల్యాక్స్ ఆఫ్ రూపీస్ స్పెండ్ చేసిన నాలెడ్జ్ని, ఇన్ఫర్మేషన్ని మీకేంటంటే అంత స్పెండ్ చేసిన తర్వాత కూడా ఇంకా ఇక్కడ ఒకటి ఏంటంటే మనకి డైరెక్ట్గా ప్రూవ్ అయిన ఏదైతే ఉంటుందో అది ఎవరు టీచ్ చేయండి, బిలీవ్ మీ. ఇంకా ఏదైనా మీ మేనేజర్స్ కానీ, టీమ్ లీడ్స్ కానీ ఎవరు కూడా వాళ్ళు ఏదైతే ప్రూవ్ అండ్ ఫార్ములాస్ ఫైండ్ అవుట్ చేస్తుంటారో వాటిని ఎక్కువ మీకు షేర్ అయితే చేయరు, ఓకేనా. వన్స్ ఒక్క ప్రూవెన్ ఫార్ములా తెలిసినా కూడా మీరు ఏంటంటే ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ అనేది ఈజీగా చేయొచ్చు. ఆ ఒకటే కాదు, నెక్స్ట్ ఇయర్ వచ్చినా కూడా ఈజీగా చేయొచ్చు. ప్రీవియస్ ఎవరైతే ప్రూవెన్ ఫార్ములాస్ ఫైండ్ అవుట్ చేస్తుంటారో వాళ్ళు ఇయర్స్ ఆఫ్ టైమ్, మంత్స్ ఆఫ్ టైమ్ అనేది స్పెండ్ చేస్తుంటారు. కాబట్టి మంత్స్ ఆఫ్ టైమ్ స్పెండ్ చేసిన దాన్ని మీకు 5 to 10 మినిట్స్లో ఎందుకు షేర్ చేయాలి అనేసి మ్యాక్సిమం 100లో 90% ఆఫ్ పీపుల్ బిలీవ్ మీ షేర్ అయితే చేయరు, ఓకేనా. అయినా కూడా ఏంటంటే నేను అంత ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని అక్కడ నేను నేర్చుకున్న వాటిని, అవన్నీ ఏదైతే ఎర్రర్స్ ఉంటాయో, ఏవైతే డిఫికల్టీస్ ఉంటాయో, ఏవైతే వర్కౌట్ అవ్వట్లేదో అవన్నీ ఎక్స్క్లూడ్ చేసేసి వర్కౌట్ అయ్యేటివి అయితే మీకైతే షేర్ అయితే చేస్తున్నాను. కాబట్టి నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. అండ్ దెన్ AWS అయితే వెళ్ళిపోతాం. AWS అకౌంట్ కూడా సేమ్ టెస్టింగ్ పర్పస్ అయితే నేనైతే ఒక డొమైన్ అయితే తీసుకొని 2 మంత్స్ బ్యాక్ హోస్ట్ అయితే చేయడం జరిగింది. హోస్ట్ చేసిన తర్వాత సిచ్యువేషన్ ఏంటి అంటే ఇక్కడైతే మీకు అకౌంట్ అయితే అలా కనిపిస్తుంది. అకౌంట్లో ఏంటంటే మై అకౌంట్ పైన అయితే క్లిక్ చేయండి, మీ అకౌంట్ డీటెయిల్స్ అవి కనిపిస్తాయి. అకౌంట్ డీటెయిల్స్ అయితే తర్వాత చూద్దాం. దెన్ అయితే ఇక్కడ మై బిల్లింగ్ డాష్ బోర్డ్ అయితే క్లిక్ చేయండి. వన్స్ మై బిల్లింగ్ డాష్ బోర్డ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు బిల్లింగ్ డాష్ బోర్డ్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. బిల్లింగ్ డాష్ బోర్డ్లో వచ్చేసి అమౌంట్ ఎంత అయ్యింది ఆ పర్టికులర్ మంత్లో అనేసి మీకు క్లియర్గా అయితే చూపిస్తుంది. ఫస్ట్ ఏంటంటే నేను ఇది జూలైలో ఆ టైంలో అయితే దీన్ని హోస్ట్ చేశాను అనుకుంటా, జూన్ జూలైలో. ఇక్కడైతే చెక్ చేయండి, ఫస్ట్ మంత్ ఏంటంటే నాకు 45 రూపీస్ అయితే రావడం అయితే జరిగింది. 45 కదా, ఓకే ఫైన్, నో ఇష్యూ అనేసి అయితే నేను పే అయితే చేశాను. దెన్ అదే నెక్స్ట్ మంత్లో వచ్చేసి ఇది జూన్ అనుకుంటా, జూలైలో వచ్చేసి ఆల్మోస్ట్ $10 అయితే నాకు బిల్ అయితే వచ్చింది. $10 అంటే అప్రాక్సిమేట్ గా 750+ రూపీస్, అప్రాక్సిమేట్ గా ఏంటంటే 800 రూపీస్, ఇది పర్ మంత్ కండి, ఓకేనా. దెన్ అయితే ఇది ఆగస్ట్ కదా, జూలై రీసెంట్ గా అయితే కంప్లీట్ అయింది, ఒక 4 to 5 డేస్ అయితే అయింది. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఇది ఫైండ్ అవుట్ చేశాను ఎంత కాస్ట్ వచ్చినప్పుడు, పర్ మంత్కే ఎంత వస్తే
పర్ ఇయర్ కి ఆల్మోస్ట్ ఏంటంటే ఒక 12,000 ప్లస్ అయిపోతుంది, 10,000 to 12,000 అయిపోతుంది. ఈ 10,000 to 12,000 లో ఏంటంటే మనం ఒక 4 హోస్టింగ్స్ అయితే బయట పర్చేస్ చేసుకోవచ్చు, అన్లిమిటెడ్ హోస్టింగ్స్. కాబట్టి అయితే నేను దీని నుంచి ఎగ్జిట్ అయితే అయిపోవాలనుకుంటున్నాను. మీరు కూడా ఎవరైనా హోస్టింగ్ అనేది క్లౌడ్ లో తీసుకోవాలనుకుంటే కాస్త జాగ్రత్త అయితే పడండి. వన్స్ హోస్ట్ చేసిన తర్వాత మీ పర్టికులర్ దానికి ఏంటంటే బిల్ అయితే వాచిపోతుంది. ఓకే ఫైన్. నెక్స్ట్ ఇది ఏంటంటే, నేను ఎప్పుడైతే నా హోస్టింగ్ అనేది క్లౌడ్ దాంట్లో ఉందో అక్కడ నుంచి ఆ డేటా అనేది తీసుకోవడానికి నాకు ఆల్మోస్ట్ $8.5 అప్రాక్సిమేట్ ఏంటంటే ఒక 600 rupees అయితే పడింది. 8 times 64 అంటే 650 rupees బ్యాకప్ తీసుకోవడానికి మాత్రమే. ఎక్కడైతే చెక్ చేస్తారా, గ్రీన్ కలర్ వచ్చేసి డేటా ట్రాన్స్ఫర్, ఓకేనా, బ్లూ కలర్ వచ్చేసి రౌట్ 53 లో వచ్చేసి మనం హోస్టింగ్ అయితే చేస్తాం, గ్రీన్ కలర్ లో ఉండేది డేటా ట్రాన్స్ఫర్, ఓకేనా. డేటా ట్రాన్స్ఫర్ దానికి మనకి $8.5 అయితే అయ్యింది. అలానే ఏంటంటే హోస్టింగ్ దానికి వచ్చేసి మనకి ఆల్మోస్ట్ $11 అయితే అయ్యింది. కాబట్టి ఎంత కాస్ట్ పెట్టి మనం అక్కడ తీసుకోవడం కన్నా సింప్లీ క్లోజ్ చేసుకోవడమే బెటర్. నిన్నైతే ఆ పర్టికులర్ డేటా అనేది ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అనేసి ప్రీవియస్ వీడియోలో అయితే చేసి చూపించాను. ఈ పర్టికులర్ డేటా అనేది ఎలా బ్యాకప్ తీసుకోవాలి, బ్యాకప్ తీసుకున్న తర్వాత న్యూ హోస్టింగ్లోకి ఎలా చేంజ్ చేసుకోవాలి, ఎటువంటి ఎర్రర్స్ లేకుండా అనేసి అయితే ప్రీవియస్ వీడియో అయితే చేశాను. ఒకసారి అయితే వెళ్ళి అయితే చెక్ చేసుకోండి. ఇప్పుడైతే చెక్ చేస్తారు కదా ఎంత కాస్ట్ అయితే అవుతుంది, కాబట్టి క్లోజ్ అయితే చేయాలని అయితే అనుకుంటున్నాను. ఫైనల్గా మీరు క్లోజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ మై అకౌంట్ అయితే ఉంటుంది, ఇక్కడ మై అకౌంట్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ మీరు మై అకౌంట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ అకౌంట్ డీటెయిల్స్కి అయితే వస్తారు. ఇక్కడ మీరు స్క్రోల్ డౌన్ అయితే చేయండి. వన్స్ స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ క్లోజ్ అకౌంట్ అని అయితే ఉంటుంది. క్లోజ్ అకౌంట్లో ఏంటంటే ఇక్కడ టిక్ మార్క్స్ అయితే ఉంటాయి, ఇవన్నీ అయితే టిక్ మార్క్స్ అయితే చేయండి. ఇక్కడ ఇంకొక విషయం అయితే మీరు అయితే గుర్తుపెట్టుకోవాలి, అది ఏంటి అంటే వన్స్ మీరు ఏంటంటే అకౌంట్ క్లోజ్ చేసిన తర్వాత 90 days వరకు ఏంటంటే మళ్ళీ మీరు అకౌంట్ అనేది రీఓపెన్ అయితే చేసుకోలేరు. కాబట్టి ఏంటంటే 90 days వరకు చేసుకోలేరు. కాబట్టి వన్స్ మీకు మళ్ళీ అవసరం లేదు అనుకుంటే దాని అయితే క్లోజ్ అయితే చేసుకోండి. దీంట్లో ఏదైనా డేటా ఉంటే ఫస్ట్ బ్యాకప్ అయితే తీసుకోండి, బ్యాకప్ తీసుకున్న తర్వాత మాత్రమే డిలీట్ అయితే చేయండి. దట్ ఈస్ మై సజెషన్. అండ్ దెన్ అయితే ఫైనల్గా ఇక్కడ క్లోజ్ అకౌంట్ పైన అయితే క్లిక్ చేస్తాం. వన్స్ క్లోజ్ అకౌంట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి పాపప్ అయితే వస్తుంది, ఆర్ యూ షూర్ వాంట్ టు క్లోజ్ యువర్ అకౌంట్ అనేసి ఎస్ క్లోజ్ అయితే చేసాం. ఇక్కడైతే చెక్ చేస్తారా యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ క్లోజ్డ్ అని అయితే వచ్చింది. వన్స్ ఏంటంటే యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ క్లోజ్డ్ అని వచ్చిన తర్వాత ఒకసారి అయితే రీఫ్రెష్ చేశారు అంటే మీకు క్లియర్గా అయితే చూపించేస్తుంది అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందా లేదా అనేసి. ఓకే రీఫ్రెష్ అయితే చేసాం. వెయిట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి, ఒక 1 or 2 minutes అయితే పడుతుంది. వన్స్ ఏంటంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ అకౌంట్ అనేది క్లోజ్ అయితే అయిపోతుంది. ఎలా అయితే మీ AWS అకౌంట్ని క్లోజ్ అయితే చేసుకోండి. వన్స్ మీరు క్లౌడ్ దాంట్లో దేంట్లో అయినా హోస్ట్ చేయాలి మీ వెబ్సైట్ అనుకున్నప్పుడు డెఫినెట్గా దాని ఛార్జెస్ ఏంటి అదంతా అయితే ఫైండ్ అవుట్ అయితే చేయండి. నేను ఫైండ్ అవుట్ చేసేదానికి నాకు ఎంత కాస్ట్ అయితే పడింది అరౌండ్ ఏంటంటే 2,000 rupees అయితే అయిపోయింది. ఆ 2,000 rupees మనం ఏంటంటే ఒక హోస్టింగ్ అయితే 1 year అయితే తీసేసుకోవచ్చు, ఓకేనా. కాబట్టి ఏంటంటే ప్రతిదీ ఒక పర్టికులర్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసేటప్పుడు ఏంటంటే దాని కాస్ట్ అనేది ఏంటంటే చాలా అంటే చాలా ఎక్కువ అయితే ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే గైస్, ఈ పర్టికులర్ వీడియో అయితే AWS రిలేటెడ్ అయితే చూసాం కదా. నెక్స్ట్ రిలేటెడ్ వీడియోస్ అనేది డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ వీడియోస్ అయితే ఉంటాయి, అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన వీడియోస్ అయితే చూస్తూ ఉండండి. చూస్తూ ఏంటంటే అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మరిన్ని వీడియోస్ అయితే మనవి కనిపించడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.